హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఆనియన్స్తో ఈజీగా పకోడీ చేసుకోవడం ఎలా. ఫస్ట్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ గార్లిక్ పేస్ట్, నెక్స్ట్ మిర్చి పేస్ట్, నెక్స్ట్ శనగపిండి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని తీసుకోవాలి, అలాగే సోడా, ఇవన్నీ తీసుకోవాలి. కావాల్సిన పదార్థాలు ఇవి. ఈ మిర్చి ప్లేస్లో అయితే మనము మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు, అలాగే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుంటే దానికన్నా మనం మిక్సీ పట్టుకొని కొద్దిగా పచ్చిమిర్చి వేసినట్లయితే ఫ్రెష్గా చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ బౌల్లో ఆనియన్స్ తీసుకొని కావలసినంత వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను. పేస్ట్ తగినంత కారం, అదే మిర్చి పేస్ట్, మీరైతే తగినంత వేసుకోండి. నేనైతే ఒక హాఫ్ బౌల్ శనగపిండి వేసుకుంటున్నాను, మీరు ఆనియన్స్ని బట్టి తగినంత వేసుకోండి. నెక్స్ట్ తగినంత సాల్ట్, నెక్స్ట్ కొత్తిమీర, కొద్దిగా సోడా. వీడియోలు చూపించిన విధంగా అన్నీ వేసుకోండి. అలాగే నేను కొద్దిగా అయితే మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసం. మీరు కూడా కావాల్సినంత వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఆ పిండి ఆనియన్స్ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలిపితే ఆనియన్స్కి అనేది పిండి పట్టుకుంది. అలాగే వాటర్ కొన్ని వాటర్ వేస్తూ పిండిని కలుపుకోవాలి. నేనైతే ఫస్ట్లో చూపించలేదు వాటర్ వేసింది, అప్పుడు వీడియో తీసేకి ఎవరు లేక. నెక్స్ట్ ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకునే టైంలో ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆయిల్ ఇవి కలుపుకునే టైంకి ఆయిల్ బాగా హీట్ అవుతుంది. నెక్స్ట్ ఇలా ఈ విధంగా పకోడీ వేసుకోవాలండి. ఇలా చిన్న చిన్నగా వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి బాగా ఉంటాయి, టేస్ట్గా ఉంటాయండి. పెద్ద పెద్దగా వేసుకుంటే అవి టేస్ట్ ఉండవు, పిండి పిండి ఉంటాయి. ఫైనల్గా ఈ వీడియో చూసినట్లయితే, ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.